రాష్టం పట్ల కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు రాష్ట్ర అభివృద్దిపై కుట్టిన మోదీ నిబంధనల పేరిట ఆర్థికంగా అణిచివేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఎఫ్ఆర్బీఎం పరిధి తగ్గించడం కుట్ర కాదా అని సీఎం ప్రశ్నించారు కేంద్ర రాష్ట్రాల మధ్య రహస్యంగా ఉండాల్సిన ఆర్థిక అంశాలను లీక్ చేస్తూ భాజపా దిగజారుడు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు మోదీ సర్కారు తీరుపై విపక్షాలతో సమన్వయం చేసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో గలం విప్పాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపురిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గలం విప్పాలని సీఎం కేసీఆర్ తెరాస స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ లోక్సభ రాజ్యసభ సభ్యులతో ప్రగతి భవన్లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఎనిమిదేళ్లుగా విభజన హామీలు సహా పలు హక్కులను భాజపా సర్కార్ తొక్కిపెడుతోందన్నారు భాజపా అసంబద్ధ వైఖరిని విపక్ష ఎంపీలతో కలిసి ఎండగట్టాలని కేసీఆర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి నిలిచిపోతుందన్నారు సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని అందుకు పార్లమెంటు ఉభయ సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ప్రధాని మోదీ ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించలేదని పైగా అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాల అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని ఎంపీలకు సీఎం వివరించారు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలకు లోబడే ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందని తెలిపారు ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా అని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ కన్నుకుట్టిందని కేసీఆర్ మండిపడ్డారు నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు లు సామాజిక మాధ్యమ సామాజిక ఎలా చేరుతున్నాయో ఆ పార్టీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు కేంద్రం రాష్ట్రాల మధ్య రహస్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తోందని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం నేరపూరిత చర్యని భాజపా రాజకీయ దిగజారుడుతనమని సీఎం దుయ్యబట్టారు తెలంగాణ పట్ల భాజపా కేంద్ర నాయకత్వం చౌకబారు రాజకీయాలు చేయడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం పరిధి యాభై మూడు వేల కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా యాభై మూడు వేల కోట్ల రూపాయలను ఇరవై మూడు వేల కోట్లకు కుదించడం కుట్ర కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు భాజపా దివాలాకూరు తెలివి తక్కువ వ్యవహారాలపై పార్లమెంటు ఉభయ సభల్లో వివిధ ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా నిలదీయాలన్నారు కేంద్రం తమకు కావలసిన వారికి అప్పనంగా దోచిపెట్టేందుకు విద్యుత్ సంస్కరణల పేరిట రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు తెలంగాణను ప్రోత్సహించాలన్న నీతి ఆయోగ్ వంటి సంస్థల సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేయడంపై నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ తెలిపారు దేశంలో ఎక్కడ అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు దేశ జీడీపీ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం వివరించారు ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది అంతా తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని అనే లెక్కలు చూస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం అర్థమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు